సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కిషన్ మోర్చా పట్టణ అధ్యక్షులు మర్కంటి ఏగొండ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ముత్రజపల్లి గ్రామ పారిశుద్ధ్య కార్మికులకు ఘనంగా సన్మానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ముత్రజపల్లి గ్రామంలో ప్రతి వీధి శుభ్రం చేస్తూ గ్రామ ప్రజల ఆరోగ్యాలు కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తు చేస్తూ వారిని ఘనంగా శాలువలతో సత్కరించి ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఉప్పల మధుసూదన్, గజ్వేల్ మండల అధ్యక్షులు బండారు మహేష్, సీనియర్ నాయకులు తుమ్మల తిరుపతి, ప్రధాన కార్యదర్శులు పెండియాల శ్రీనివాస్, కొలుపుల నరేందర్, ఉపాధ్యక్షులు మైసా విజయ్, యువమోర్చా జిల్లా నాయకులు మహిపాల్ యాదవ్, యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి నవీన్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకొని ముత్రజపల్లిలో పారిశుద్ధ కార్మికులకు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ మున్సిపల్ కార్మికులు మరియు వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోకుండా ప్రజాసేవ చేస్తూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతూ వారిని కాపాడుతున్నారు కాబట్టి వాళ్లకు ఈ జన్మదిన సందర్భంగా వాళ్లకు ఉచితంగా ఏదో కృతభక్తిగా మేము సన్మానం చేసి వారిని సత్కరిస్తున్నాం. ఈరోజు భారతదేశాన్ని ప్రపంచంలోనే విశ్వగురువుగా నిలుపుతూ విశ్వగురువుగా ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా భారతదేశాన్ని ఈరోజు నిలుపుతా ఉన్న భారత ప్రధాని ప్రియతమ నేత ఈరోజు భారతదేశంలో ఉన్న 140 కోట్ల ఆరాధ్య దైవమైనటువంటి ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు వారికి ఈ తెలంగాణ ప్రజల తరఫున అదేవిధంగా గజ్వేల్ ప్రజానీకం తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అదేవిధంగా ప్రభుత్వ గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు మేము చిన్న మావంతు సహాయకార్థంగా ఈరోజు బెడ్లు అదేవిధంగా పండ్ల పంపిణీ ఈరోజు వారి గుర్తుగా మేము ఈరోజు పంపిణీ చేయడం జరిగింది.